మనకు మనంగా ఆ మనసు తుంచి బయటపడాలి అంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కొంచెం కీలకంగా మారుతున్నాయి. ఇక ఒంటరిగానే పోటీ చేస్తాం ఓట్లు చేయలేమంటూ పవన్ చేసిన సంకేతాలు కూడా టీడీపీని టెన్షన్ లో పెడుతున్నాయా? అసలు ఈ విపక్షాల వ్యూహాల్ని నిశితంగా పరిశీలిస్తున్న వైసీపీ ఏమనుకుంటోంది? ఇవే అంశాలపై ఈరోజు ప్రైమ్ డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రైమ్ డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ బాబు సాలూరి గారు, జనసేన పార్టీ స్టేట్ ప్రోగ్రామ్ కమిటీ సెక్రటరీ, జూమ్లో మనకు అందుబాటులోకి వచ్చారు. నమస్తే బాబు సాలూరి గారు. అలాగే ఆంజనేయరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, మనకి జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే ఆంజనేయరెడ్డి గారు. ఇక చంద్రశేఖర్ గారు వైసీపీ స్పోక్స్ పర్సన్, కాసేపట్లు మనకి స్టూడియోలో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ పార్టీ స్పోక్స్ పర్సన్, జూమ్లో మనకి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా బాబు సాలూరి గారు, మరోసారి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలతో ఒక్కసారిగా మొత్తం రాజకీయాలన్నీ కూడా పొత్తుల అంశం గురించి చర్చించుకునే విధంగా తెరపైకి వచ్చింది. అసలు ఎలా చూడాలి ఆ వ్యాఖ్యలు, ఎలా చూడాలి? నమస్తే అండి. అలాగే డిబేట్ లో పాల్గొంటున్న మిగతా సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా చెప్పిన అంశం ఏం కాదండి, ఇది గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా చెప్తున్న అంశమే ఇది. మేము ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నాం, ఆ పొత్తు కొనసాగుతూనే ఉంటుంది. అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం, అలాగే ఒక ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ఎవరైనా ఏ పార్టీ అయినా కలిసి వచ్చి ముందుకు వస్తే కనుక తప్పనిసరిగా పొత్తుల గురించి ఆలోచిస్తామని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు కొడుకు ఎందుకు పడుతున్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వచ్చినా వాళ్ళకి ప్రమాదమే, అలాగే ఎవరు కలిసి వచ్చినా వాళ్ళకి పని ప్రమాదమే. కాబట్టి వాళ్ళు ఉడుకు పడుతున్నారు. వాళ్ళు ఉడుకు పడడంలో ఎలాంటి లైక్ కొత్త విషయం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోబోతున్నారు అనేది వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా, వాళ్ళ భవిష్యత్తు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఇంత అంటే చాలా హైరాణ పడుతున్నారు, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఒంటరిగా చేద్దామా, పవన్ కళ్యాణ్ గారి స్థాయిని, జనసేన పార్టీ తాలూకా బలాన్ని సమాజంలో క్షేత్రస్థాయిలో ఎంత గట్టిగా ఉంది దాన్ని కొంచెం తక్కువ చేసి ఎలా చూపించాలని చెప్పి తాపత్రయపడుతున్నారు. కానీ మేము క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ముందుకెళ్తున్నామండి. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి మీద ఆదరాభిమానాలు ప్రజల్లో చాలా మెరుగ్గా ఉందండి. గత 2014 కానీ 19 కానీ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి మీద అపారమైన నమ్మకంతో చాలా ఆశతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారండి. ముఖ్యంగా యువత అంతా కూడా ఏకతాటపైకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని 2024 ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చేసుకోవాలి అని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారండి. కాబట్టి ఈ ఈ సమీకరణాలు అలాగే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వైసీపీకి నిద్ర పట్టుండేది, అందుకే వాళ్ళు వాళ్ళ గుండు గుబులం అంటుంది. కాబట్టే లేనిపోని విమర్శలు, ఎక్కడ లేని వ్యక్తులను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే జనసేన పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళు నమ్ముకుంటున్న మీడియా ఒక వర్గం ఉంది, ఆ వర్గాన్ని పట్టుకొని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి తాలూకు స్థాయిని, జనసేన పార్టీ తాలూకు బలాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈరోజు ఒకే ఒక ఉదాహరణ అండి, వారాహి వాహనానికి పూజ కార్యక్రమం కోసం చెప్పి పెట్టకుండా అసలు ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు, సడన్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వెహికల్ వచ్చింది, అక్కడికి వచ్చిన జనసందోహాన్ని చూస్తే ఒక్కొక్కరికి అంటే నేను మాటల్లో చెప్పాల్సిన పని లేదండి, మీకు వీడియో రూపంలో సోషల్ మీడియాలో కానీ కొన్ని టీవీ ఛానల్లో కానీ ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. అంటే అంతటి ప్రజాదరణ కలిగిన వ్యక్తిని వీళ్ళు అంత చులకం చేసి మాట్లాడుతుంటే ప్రజలు మరింత బలాన్ని ఇస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తి లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆలోచన అండి, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాక్షస ప్రభుత్వాన్ని కూల్చాలి, ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి. అంటే ఇక్కడ బాబు సాలూరి గారు, ఇక్కడ అదే విషయంలో ఒక డౌట్ కన్ఫ్యూజన్ అయితే అందరికీ వస్తుంది కదా కామన్ గా. ఇప్పుడు బీజేపీతో పొత్తు కంటిన్యూ అవుతుంది మీరు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు చెప్తూ టీడీపీ వైసీపీకి మేము ఒకటే దూరం పాటిస్తాం కాబట్టి వాళ్ళిద్దరితో కలిసే ప్రసక్తి లేదని వాళ్ళు చెప్తున్నారు. ఓట్లు చేయలేనివ్వము అని చెప్పడం అంటే దాని మీనింగ్ ఏదో ఒక పార్టీ విపక్ష పార్టీలన్నీ కలుస్తాయనే మీనింగ్ అయితే సర్వత్రా వినిపిస్తున్న మాట. సో ఈ నేపథ్యంలో ఓట్లు చేయలేనివ్వం అనేది ఏ విధంగా సాధ్యపడుతుంది? అటువైపు బీజేపీతో కంటిన్యూ అవుతూ మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదా, ఏ విధంగా చూడాలి ఈ కన్ఫ్యూజన్కి ఎలా తెరదిస్తారు? అది టూ ఎర్లీ టు డిసైడ్ అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచించి ఆచితూచి మాట్లాడుతున్నారండి, ఏది పడితే అది మాట్లాడేసేది కాదు. అండ్ ఏది చెప్పినా కూడా ఓపెన్ గా పబ్లిక్ ముందు పెడుతున్నారు. ఇప్పుడు కొన్ని పార్టీల్లాగా లోపాయకారి ఒప్పందాలు, లోపాయకారి అగ్రిమెంట్స్ పెట్టుకోవట్లేదండి. ఏదైనా కూడా ప్రజల ముందు, పార్టీ క్యాడర్ ముందు ఆయన తెల్ల కాగితం ఎలా అయితే ఉంచుతారో అలా ఉంచుతున్నారండి, ఆయన నిర్ణయాలకు కానీ ఆయన తనకు ఆలోచనలు కానీ. కాబట్టి తప్పనిసరిగా కాలం నిర్ణయిస్తుంది, బీజేపీతో మా పొత్తు అనేది కొనసాగుతుంది. బీజేపీ పెద్దలకి ఆ విషయం తెలుసు,
మా పార్టీ పెద్దలకి ఆ విషయం తెలుసు. ఇకపోతే మిగతా పార్టీల తాలూకా పొత్తు అనేది కాలం నిర్ణయిస్తుంది. అలాగే వాళ్ళు ఇప్పుడు ప్రజలందరూ కూడా యువత పెద్ద ఎత్తున, అలాగే మహిళలు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మంచి పరిపాలన అవుతుంది, సామాజిక న్యాయం దొరుకుతుంది అని ఒకే ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ ఆశయాన్ని ఆ ఆశని నెరవేర్చే పార్టీలు ఏవైతే ముందుకు వస్తాయో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ అభిమానులుగా ఆయన ఆయన ఆరాధించే వ్యక్తులుగా మేమందరం కూడా ఆయన వెంట నడుస్తాం. ప్రజలందరూ కూడా ఆయన నిర్ణయాన్ని అంగీకరిస్తారు. తప్పనిసరిగా ఈ వైసీపీ పార్టీ దుర్మార్గపు ప్రభుత్వాన్ని కద్దలించడానికి ఏ నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ కూడా కలిసి వస్తారు, బీజేపీ కూడా సహకరిస్తుందని చెప్పి మేము భావిస్తాం. రైట్, చంద్రశేఖర్ గారు మనతో జాయిన్ అయ్యారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. ఆంజనేయ గారితో వచ్చిన తర్వాత మీతో కంటిన్యూ అవుదాం. ఆంజనేయ గారు, సో ఏంటి మీ కామెంట్ ఏంటి? మీరు మొన్న కార్యవర్గ సమావేశాల్లో మీ నాయకులు చేసిన కామెంట్స్ కూడా చాలా కీలకంగా మారాయి అంటే ఏంటి? ఎలా చూడాలి అసలు ఆ వ్యాఖ్యలు ముందు గురించి ముందే చెప్పిన తర్వాత పొత్తుల గురించి మాట్లాడదాం, స్వతంత్ర ఒకరిపై ఆధారపడే మనస్తత్వం నుంచి బయటపడాలి అంటే ఏంటి? అందరికీ నమస్కారాలు అండి. ఛానల్లో చర్చలో ఉండే వాళ్ళందరూ కూడా, సరే మీ పేరు చెప్పలేదు నా. సతీష్. సతీష్ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంతంగా అధికారానికి రావాలని కోరుకోవడంలో ప్రజాస్వామ్యంలో అది తప్పుందని నేను అనుకోవడం లేదు ఖచ్చితంగా. అదే సమయంలో ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ బలాబలాలను అంచనా వేసుకుని ప్రజాస్వామ్యం కాపాడాల్సిన దృష్ట్యా లేదా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర ప్రజలు కానివ్వండి దేశ ప్రజలు కానివ్వండి, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళ బలాబలాలను అంచనా వేసుకున్నప్పుడు పొత్తులు పెట్టుకోవడము పెట్టుకోకపోవడము ఆ యొక్క పార్టీ యొక్క రైట్, అది ఏ పొలిటికల్ పార్టీ కన్నా. ఈ పొత్తుల రాజకీయాలు అనేది మన భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇది కొత్త విషయమే కాదు. ప్రజాస్వామ్యంలో భావ సారూప్యత గల పార్టీలు ఒకటిగా పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కొన్ని సమయాల్లో పూర్తిగా విరుద్ధమైన భావాలు గల రాజకీయ పార్టీలు కూడా, పూర్తిగా డయామెట్రికల్లీ ఆపోజిట్ ఫిలాసఫీ ఉండే రాజకీయ పార్టీలు కూడా ఆ సమయము అవసరం వచ్చినప్పుడు, ఉదాహరణకి నేను మీకు ఎమర్జెన్సీ భాష, మీకు ఎమర్జెన్సీ తెలుసు తెలియదు నాకు తెలియదు, అత్యవసర పరిస్థితుల్లో దేశం కోసం దేశ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసము ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, ఆనాడు జనసంఘ్, ఓల్డ్ కాంగ్రెస్ అండ్ భారతీయ లోక్దళ్ అనే పార్టీ, సోషలిస్ట్ పార్టీ, ఇవన్నీ కూడా ఒకే గొడుగు కిందకు వచ్చి దేశం కోసం ప్రజల కోసం శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడే చరిత్ర ఉంది ఈ దేశం. అప్పుడే కాదు, అంతకుముందు ఆ ఎమర్జెన్సీ కంటే ముందు కూడా 71-72 మధ్యప్రదేశ్లో, గుజరాత్లో సంయుక్త విధాయక దళ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి కాంగ్రెస్కు వ్యతిరేకంగా, అందులో జనసంఘు కమ్యూనిస్టులు కూడా భాగస్వాములు అయ్యారు. కాబట్టి విస్తృత ప్రయోజనాలు అవసరం వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళ సిద్ధాంతాలను పక్కన పెట్టి, మీకు గుర్తు చేస్తున్నాను దేశం కోసము ఆ రోజు జనసంఘ్ పార్టీయే రద్దు చేసుకుని జనతా పార్టీని విలీనం కావడం జరిగింది. జనసంఘ్ పార్టీని వాళ్ళ యొక్క చెమట రక్తాన్ని చెమటగా మార్చి జనసంఘ్ కోసము ప్రాణాలు త్యాగం చేశారు శ్యామప్రసాద్ ముఖర్జీ కానివ్వండి, దీన్ దయాల్జీ కానివ్వండి, అటువంటి వ్యక్తులు నిర్మాణం చేసిన పార్టీని కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్యం దృష్ట్యా అవసరం వచ్చినప్పుడు పార్టీని కూడా మేము విలీనం చేసిన చరిత్ర భారతీయ జనసంఘ్ కొద్ది ఈరోజు భారతీయ జనతా పార్టీ లోపల ఉన్నాం. అందువల్ల రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవడము అవసరం వచ్చినప్పుడు ఎత్తుగళ్ళు ఏ విధంగా వేసుకోవాలా నిర్ణయించుకోవడం తప్పులేదు. ఆ విధంగానే మా పార్టీ కూడా మేము చాలా స్పష్టంగా ఉన్నాము. అనేక రాష్ట్రాల్లో మేము ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న సతీష్ గారు, మేము ఒకసారి ఒక రాజకీయ పార్టీలోకి పొత్తులోకి వచ్చిన తర్వాత మాకై మేము ఎప్పుడు ఆ పొత్తును చెడగొట్టుకోలేదు, పొత్తు విరిచేయలేదు, పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఉండలేదు. అది మీరు ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా చూసుకోండి. మేము ఈరోజు మహారాష్ట్రలో శివసేన మాతో దూరంగా పోయింది, మేము బయటకు వెళ్ళలేదు వాళ్ళ అధికార కాంక్ష తోటి. అదేవిధంగా బీహార్లో మీరు చూశారు జేడీయు మా నుంచి బయటకు వెళ్ళింది, అక్కడ ఆర్జేడీతో కలిసింది, మేము బయటకు రాలేదు. కాబట్టి మేము ఒక్కసారి పొత్తులోకి వచ్చిన తర్వాత పొత్తు ధర్మాన్ని కాపాడుతాము, విశ్వసనీయంగా ఉంటాము,
కానీ తెలిసే ఉంటుంది, ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశము 2004లో మేము కలిసి పోటీ చేశాము, 2009లో తెలుగుదేశమే మా నుంచి విడిపోయింది, మళ్ళా 2014లో మా దగ్గరకు వచ్చింది కలిసి పోటీ చేశాము, మళ్ళా మధ్యలో తెలుగుదేశమే కేంద్రంలో ఉండే ప్రభుత్వం నుంచి విడిపోయింది, మాతో దూరం అయిపోయింది. కాబట్టి వాట్ ఐ మీన్ టు సే ఇస్ మేము ఒకసారి కమిట్మెంట్ వచ్చిన తర్వాత మేము ఎన్ని కష్టాలైనా నష్టాలైనా పొత్తు ధర్మాన్ని పాటిస్తాము, కలిసి ప్రజల కోసం పనిచేస్తాము. అంటే ఆంధ్రప్రదేశ్ మీరు చెప్పినట్టుగానే చూసుకుంటే ఇప్పుడు వైసీపీ రాక్షస పాలన అంతమొందించాలి, ఇదే లక్ష్యంగా ముందుకెళ్తే విపక్ష పార్టీలు కలవాలి అని పదే పదే చెప్తున్నప్పుడు ఎందుకు మీకు టీడీపీ వైసీపీ మాకు దృష్టిలో రెండు ఒకటే అని వ్యాఖ్యలు దేనికి సంకేతంగా చూడాలి? ఖచ్చితంగానండి, మేము ఎందుకనంటే మాకు వెరీ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది టీడీపీ తోటి. మీరు చూశారు కదా టీడీపీ నాయకులు వచ్చి స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మీద గారి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధంగా వ్యాఖ్యలు చేశారు, ఏ విధంగా అవమానించారో మాకంతా కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదే సమయంలో ఈరోజు వైసీపీ తోటి కూడా వైసీపీ చేస్తున్న దుర్మార్గ పాలనని, వైసీపీ ఏ విధంగా ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తుంది, ఏ విధంగా రాజకీయ ప్రత్యర్థుల మీద దుర్మార్గం చేస్తుంది, ఒక రకంగా ఎమర్జెన్సీ వైపు అడుగులు వేసే ఏ విధంగా వ్యవహరిస్తుంది మనం చూస్తున్నాము. జీవో నంబర్ వన్ పేరుతో కానివ్వండి, ఇంకేదో రకరకాల పేరుతోటి రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదు, రాష్ట్రంలో ఈరోజు అప్పులు పాలైపోయినామే, రాష్ట్రమే స్వయంగా పార్లమెంట్లోనే 4 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ అప్పు ఉందన్నారు, కానీ దాపెట్టిన అప్పులు చాలా ఉన్నాయి, చాలా దాపెట్టిన అప్పులు ఉన్నాయి. అది కూడా చూసుకుంటే 29-10 లక్షల అప్పులు ఆంధ్రప్రదేశ్ ఉందని ఆర్థిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈరోజు కొత్త పరిశ్రమలు రావడం లేదు, కొత్త పెట్టుబడులు రావడం లేదు, దావోస్కి ఎందుకు వెళ్ళలేదాయా, దావోస్ ఎకనామిక్ మీటింగ్ల కంటే అక్కడ చలి ఎక్కువ ఉంది, 4 శాతానికి వచ్చేస్తుంది చలి, -5% ఉందని ఆయన వాతావరణ శాఖ లెక్కలు చెప్పినట్టుగా మనకు ఒక మహామేధావి ఐటీ మంత్రి గారు ఇంత ఉన్నారు, పరిశ్రమల శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు, అందువల్ల అక్కడికి వచ్చి స్నానం చేసే అవకాశం ఉండదు కాబట్టి ఆయన వెళ్ళలేదని ఆయన చెప్తున్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు. మనం చూసాం ఇంకొక రాంబాబు గారని రాష్ట్రంలో పరిపాలనతోటి ప్రజల్ని ఆనందింపజేయడం మర్చిపోయారు, డ్యాన్సులు వేస్తూ ప్రజలకు ఆనందాన్ని కలగజేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఇంకొక రోజమ్మ గారు డ్యాన్సులు వేస్తూ ప్రజలకు ఆనందాన్ని. కాబట్టి ఈ పరిస్థితులను చూసినప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలనేది మేము అనుకుంటున్నాం. అందుకనే గత ప్రభుత్వంలో ఎక్స్పీరియన్స్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది, ఈనాటి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి ఈ రెండు కుటుంబ పార్టీలు, ఈ రెండు వంశపారంపర్య పార్టీలు, ఈ రెండు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ పరిపాలించే అర్హత లేదు. కాబట్టి మేము జనసేన ఈరోజు కలిసి పనిచేసి వచ్చే 24లతో అధికారంకి వస్తామని మాకు విశ్వాసం ఉంది. మా పార్టీ అలాయని నేను చెప్తున్నాను, మా పార్టీ విశ్వాసం ఉంది. బట్ జనసేన నాయకుడికి అనేక అభిప్రాయాలు ఉండొచ్చు. జనసేన నాయకుడు ఆయన యొక్క రాజకీయ ఆలోచన, ఆయన రాజకీయ ఎత్తుగడలు ఏమైనా ఉండొచ్చు, దాన్ని మీ ఎవరో తప్పట్టడానికి లేదు. సమయానుకూలంగా కొన్ని ఎత్తుగడలు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు జనసేన నాయకుడు కూడా ప్రజల్లోకి వస్తున్నారు, ప్రజల సమస్యను అర్థం చేసుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళిన ఆయన తోటి వేలాది మంది. అదే ఇప్పుడు కన్ఫ్యూజన్ వస్తుందని అడుగుతున్నాను ఆంధ్రరెడ్డి గారు, అధికారికంగా బీజేపీతో పొత్తున్న ఇటు పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేస్తారు, ఇటు సోము వీరాజు గారు స్పష్టం చేస్తారు, బట్ అనధికారికంగా ఏం జరుగుతుంది అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తారని డౌట్ కూడా వస్తుంది కదా. మిస్టర్ సతీష్, వాటి అధికారికంగా ఏమి నడుస్తుంది, అనధికారికంగా ఏమి నడుస్తుంది, అది ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ ఎనీ రైట్ టు కామెంట్ అని. మీకు ఆ హక్కు ఉందని నేను అనుకోవడం లేదు. రాజకీయాల్లో బిహైండ్ ద సీన్స్ చాలా నడుస్తుంటాయి, పబ్లిక్ గా చాలా నడుస్తుంటాయి. ఇవన్నీ కూడా ప్రజల యొక్క ఇంట్రెస్ట్, ప్రజలు ప్రజాస్వామ్యం కోసము తీసుకునే నిర్ణయాలే ఉంటాయి. కాబట్టి అనధికారికంగా ఏం నడుస్తుందని బయటకు వచ్చి ఎందుకు మీరు చెప్పరంటే అది ఐ డోంట్ థింక్.